హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. ఇక తాళపత్ర గ్రంథాలు నేటికి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. చాలామందికి వాటి విలువ తెలియక వాటిని అశ్రద్ధ చేయడం మూలంగా గొప్ప యోగులు, ఋషులు, పండితులు, మరి మహావిజ్ఞాన భాండాగారాలు మట్టిపాలు కావడం బాధాకరం. ఇక కొంతమంది ఇళ్లలో అవి ఉన్నా బయట వారికి చూపరు, చూపినా చదవనివ్వరు. ఇక మరి వారు ఒకవేళ మరణిస్తే ఈ తాళపత్ర గ్రంథాలు కూడా నాశనం చేయడం జరుగుతుంది. ఇక తాళపత్ర గ్రంథాలు అంటేనే నాడీ జ్యోతిష్యం అంటారు. నాడీ జ్యోతిష్యం అంటే లోకానికి తెలిసింది చాలా తక్కువ. అయితే మరి మోసం చేసే కొంతమంది జ్యోతిష్ల వద్దకు పోయి కొంత నచ్చి నచ్చక మరి మోసపోయి డబ్బు పోగొట్టుకుని నాడి జ్యోతిష్యం లేదు, ఏమీ లేదని ప్రచారం చేసేవారు కూడా ఉన్నారు. అయితే ఈ మధ్యకాలంలో ప్రతిదీ కమర్షియల్ గా మారిపోవడంతో మరి ఎవరి నమ్మాలో ఎవరి నమ్మకూడదో అనే సందిగ్ధత అందరిలో ఉంది. అయితే విఘ్నులైన వేద సంపన్నుల వివరణలతో తాళపత్ర రహస్యాలు మళ్లీ తిరిగి వెల్లడయ్యేలా గ్రంథ రూపాన్ని సంతరించుకోవడానికి కొందరు కృషి చేస్తున్నారు. ఇక తమిళనాడు రాష్ట్రంలోని తంజావూర్ జిల్లాలో ఉన్న వైదీశ్వరన్ కోయిల్ గ్రామానికి చోళరాజుల కాలం నాటి ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధిని చెందింది. మరి ఇక్కడ నాడీ జ్యోతిష్యం అనేది ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకుంది. మరి ఈ ఆలయ సమీపంలో మరి పురాతన కాలం నుండి తాళపత్ర గ్రంథాలు అనేవి పూర్వీకులు సేకరించారని, మరి వాటి ద్వారా ఖచ్చితంగా నాడీ జ్యోతిష్యాన్ని తెలపగలమని కొందరు నాడీ జ్యోతిష్యాన్ని ఆధారంగా చేసుకుని జీవితాన్ని సాగిస్తున్నారు. తంజావూరును తమ రాజధానిగా చేసుకోవటం వల్ల చోళరాజులు పరిపాలన కాలంలో ఎంతో ప్రాముఖ్యత పెరిగింది. 18వ శతాబ్దం చివరిలో దేశంలోని సాంస్కృతికి కేంద్ర బిందువుగా ఉంది. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఇక 2012లో 202,225 మంది భారత పర్యాటకులు మరియు 81,435 మంది విదేశీ పర్యాటకులు వచ్చారని తెలుస్తుంది. మరి దీనివల్ల మరి ఆ గుడికి ఉన్న విశిష్టత ఏంటో మనం తెలుసుకోవచ్చు. ఇక తంజావూరు పట్టణంలో అత్యధికంగా సందర్శించబడేది బృహదీశ్వర ఆలయం. మధ్యయుగ చోళరాజు 11వ శతాబ్దం ఏడీలో నిర్మించారు. ఇక 1987 సంవత్సరంలో యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా ప్రకటించింది. మరి ఈ ఆలయంలో ప్రధాన దైవం ఆ పరమశివుడు. ఇక తంజావూరులో మరో ప్రసిద్ధి చెందిన మరాఠా ప్యాలెస్ ఉంది. ఈ మరాఠా ప్యాలెస్ ను బోన్స్లే కుటుంబ తంజావూరు నాయక కింగ్డమ్ పరిపాలనలో నిర్మించబడింది. మరి ఇది 1674 ఏడీ నుండి 1850 ఏడీ వరకు ఆ ప్రాంత పాలకుల యొక్క అధికార నివాసంగా ఉంది. ఇక సరస్వతి మహల్ లైబ్రరీ. మరి ఈ లైబ్రరీలో కాగితం మరియు తాళపత్రం మీద రాసిన 30,000 కంటే ఎక్కువ భారతీయ మరియు యూరోపియన్ రాతపత్రాల సేకరణ ఉంది. అలాగే రాజభవనం లోపలికి రాజరాజ చోళ కళా గ్యాలరీ కూడా ఉంది. ఈ గ్యాలరీ లోపల రాతి మరియు 9వ నుండి 12వ శతాబ్దంలో ఉన్న కాంస్య పత్రాల మరి చిత్రాల యొక్క భారీ సేకరణ ఉంది. ఒక అద్భుతమైన అంశాలతో అల్లిన ఒక రహస్య చరిత్రకు తంజావూరు నిదర్శనమని చెప్పుకోవచ్చు. మరి అందుకే తంజన్ అనే పదం నుండి ఈ తంజావూర్ అనే పేరు రావడం జరిగింది. హిందూ మతం పురాణం ప్రకారం తంజన్ అనే రాక్షసుడు ఈ ప్రదేశంలో శివుని చేతిలో హతమయ్యాడు. ఆ రాక్షసుని ఆఖరి కోరిక మేరకు పట్టణంకు ఆ పేరు పెట్టారని. మరి అంతేకాకుండా ఆ పేరు రావడానికి మరో కారణం కూడా ఉంది. తంజా ఊర్ అంటే నదులు మరియు ఆకుపచ్చ పొలాల్లో చుట్టూ ఉన్న స్థలం అని అర్థం. ఇక చోళరాజు కరికలన్ సముద్రం ద్వారా వరదలు సంభవించినప్పుడు పొంబుహూరుకు ఆ సమయంలో వారి రాజధాని నగరంగా తంజావూరును ఉంచటం జరిగింది. ఇక జనవరి మరియు ఫిబ్రవరి నెలలో పెద్ద ఎత్తున ఉత్సవాలనేవి జరుగుతాయి ఈ ఆలయంలో. ఇక రాజరాజ చోళ పుట్టిన తేదీన ఏటా అక్టోబర్లో నిర్వహించే సత్యద్విఘ్న పండుగను అత్యంత ఉత్సాహంగా జరుపుకుంటారు. ఇక అంతేకాకుండా ఈ నగరంలో నేత మరియు పట్టు మరియు సంగీత వాయిద్యాల తయారీకి ఒక ముఖ్యమైన కేంద్రంగా ఉంది. ఇక తంజావూరును తమిళనాడు రైస్ బౌల్ గా పిలుస్తారు. తంజావూరు మొక్కజొన్న మరియు చెరకు పంటలు, కొబ్బరి, నువ్వులు, అరటి మరియు ఎన్నో రకాల పంటలకు నిలయంగా ఉంది. మరి తంజావూరులో ప్రత్యేక ఆకర్షణలు సంగీత మహల్, బృహదేశ్వర ఆలయం, ఆర్ట్ గ్యాలరీ, శివగంగ ఆలయం, మరి సరస్వతి మహల్ లైబ్రరీ, విజయనగర కోట మరియు అంతేకాకుండా సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలు ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు. ఇందాక మనం చెప్పుకున్న వైదీశ్వరుడి ఆలయం చిదంబరం నుండి కొద్ది దూరంలోనే ఉంటుంది. ఆ స్వామివారి దర్శనం సర్వరోగ నివారణం అని నమ్ముతారు. శివుడు వైద్యుని రూపంలో కొలువై ఉంటాడు. అందుకే ఇతన్ని వైదీశ్వరుని కోయల్ అంటారు. ఇక ఈ దేవాలయం 1600 సంవత్సరంలో నిర్మించి ఉండవచ్చని భావిస్తారు. ఇక అంగారకుడు ఒకసారి జబ్బు పడ్డాడట. జబ్బున పడిన అంగారకుడికి వైద్యం చేయడానికి వైద్యుడిగా ఈశ్వరుడి అవతారం ఎత్తివచ్చి చికిత్స చేసి బాగు చేసిన ప్రాంతం కాబట్టి ఈ ప్రాంతానికి వైదీశ్వరన్ కోయిల్ అనే పేరు వచ్చింది. ఇక జ్యోతిష్యానికి ఆద్యుడు అగస్త్య మహాముని. జ్యోతిష్యంలో ఒక భాగం నాడీశాస్త్రం. బొటనవేలి ముద్రల ఆధారంగా భూత భవిష్యత్ వర్తమానాలను చెప్పే పద్ధతి ఈ ఊరిలో ఉంది.
మరి ఈ గ్రామంలో దాదాపు 1200 పండితులు అనువంశికంగా సంక్రమించిన తాళపత్రాల ఆధారంగా నాడీ జ్యోతిషాన్ని చెప్పటంలో ప్రసిద్ధులుగా ఉన్నారు. ఈనాడి జ్యోతిష తాళపత్ర గ్రంథాలు ఇక్కడ కోవెల్లో ఉన్నాయి. ఆలయం చుట్టూ ఈనాడి జాతకం చెప్పవారు మరి చాలామందే ఉంటారు. అయితే ఈ తాళపత్రాలను ఎవరి ఆధీనంలోనూ ఉంచరు. మనం ఇచ్చిన వేలిముద్రను బట్టి వాళ్ళు వెతికి దొరికితే ఆ కట్ట మాత్రమే జాతకం చెప్పి వాళ్ళకి ఇస్తారు. ఇక పని పూర్తయిన తర్వాత తిరిగి ఆలయం అధికారులకు ఇచ్చేస్తారు. కర్ణాటకలోని కొడిమట్టు అనే ప్రాంతంలో కూడా నాడి జ్యోతిషం చెప్తారు. ఇక ఇందిరాగాంధీ బ్రతికున్న రోజులో తరచూ ఆమె అక్కడికి వెళ్లేవారని, కేంద్ర రాష్ట్ర మంత్రులే కాదు రాష్ట్రపతులు కూడా అత్యున్నత పదవులు అలంకరించిన చాలామంది ఈ కొడిమెట్టుకు వెళ్లి తమ భవిష్యత్తును తెలుసుకోవడానికి ఉత్సాహాన్ని చూపించేవారు. ఇక వైద్యేశ్వరన్ కోయిల్ నాడి జ్యోతిషంతో పోలిస్తే కొడిమెట్టుకు ప్రాముఖ్యత కొంత తక్కువే. మరి ప్రపంచవ్యాప్తంగా ఈ రెండు గ్రామాలు మాత్రమే నాడి జ్యోతిష్యానికి కేంద్రాలుగా ఉన్నాయి. ఇక తంజావూరు సందర్శించడానికి మరి అక్టోబర్ నుండి మార్చి మధ్య మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అధికమైన ఉష్ణోగ్రతలు అనేవి ఉండడం చేత మరి ఈ నెలలో కాస్త ఉష్ణోగ్రతలు తక్కువ ఉండి మరి సందర్శించడానికి అనుకూలంగా ఉంటుంది. సో ఫ్రెండ్స్ తెలుసుకున్నారు కదా నాడీ జ్యోతిషం గురించి కొన్ని ఆసక్తికరమైన అంశాలు. మరి ఇలాంటి ఎన్నో ఆసక్తికరమైన అంశాలు తెలుసుకోవాలంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ తెలుగు ఇన్ఫో మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.